మనశాంతి టీవీకి స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పడిపోవడానికి అసలు కారణం ఏమిటి, మళ్లీ మహర్దశ రావాలంటే ఏం చేయాలి. నేను ఒక ఇంజనీర్నే. బయట జనాలు ఇంజనీర్ గురించి, ఇంజనీరింగ్ గురించి చీప్ గా మాట్లాడుకోవటం విని బాధపడి ఇంజనీరింగ్ వాల్యూ పడిపోవడానికి కారణం ఏమిటి, వాటిల్ని తిరిగి మహర్దశ రావాలంటే ఏం చేయాలి అని ఎంతో ఆలోచించి చేసిన వీడియో ఇది. అసలు ఇంజనీరింగ్ కాలేజీ విలువలు పడిపోవడానికి మొట్టమొదటి కారణం ప్రభుత్వం. ఎందుకంటే విచ్చలవిడిగా కొత్త కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చేశారు. వాటికి అర్హతలు ఉన్నాయా లేదా అని చూడకుండా ఎవరు అప్లై చేస్తే వారికి పర్మిషన్ ఇచ్చేశారు. ఒకే ఊరిలో 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది వరకు కాలేజీలు తక్కువగా ఉన్నప్పుడు కంపెనీలే కాలేజీకి వచ్చి థర్డ్ ఇయర్ చదివే స్టూడెంట్స్ ను కూడా సెలెక్ట్ చేసుకునేవారు. ఎప్పట్లాగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కేవలం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని, అది కూడా అతి కొద్ది మందిని, అతి కొద్ది కాలేజీల్లో స్టూడెంట్స్ ను మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మన ప్రస్తుత ఆంధ్ర మరియు తెలంగాణలలో ఇంటర్ పూర్తి చేసి ఎంత మంది విద్యార్థులు అయితే బయటికి వస్తారో వారందరూ కూడా ఇంజనీరింగ్ లో జాయిన్ అయినా ఇంకా మిగిలిపోయే సీట్లు ఉన్నాయంటే ఎటువంటి ఆశ్చర్యం అవసరం లేదు. ప్రతి ఏటా ఇంజనీరింగ్ 1 లక్ష నుండి 2 లక్షల మంది పాస్ అయి బయటకు వస్తున్నారు. అయితే మన దగ్గర అన్ని ఉద్యోగాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవనే చెప్పాలి. ఏ కోర్స్ చదివినా రిలవెంట్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు చదివిన కోర్స్ లో సెటిల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. 90% మంది ఇంజనీరింగ్ కంప్లీట్ ఏ గ్రూప్ లో కంప్లీట్ చేసిన సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపే వచ్చేస్తున్నారు. అయితే ఉద్యోగాలు తక్కువైపోయాయి. ఏటా 10% నుండి 20% ఉద్యోగ విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వారు జాబ్ సంపాదించలేకపోతున్నారు. ఎందుకంటే రిక్వైర్మెంట్ కు మించి కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ పాస్డ్ అవుట్స్ బయటకు వస్తున్నారు. ఇది ఒక మార్కెటింగ్ భాషలో చెప్పాలి అంటే ఉన్న డిమాండ్ కన్నా ప్రొడక్ట్ అనేది ఎక్కువగా బయటకు వచ్చేస్తుంది. దాని వల్ల ప్రొడక్ట్ చీప్ అయిపోయి వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి డిమాండ్ ఎంత ఉందో దానికి తగినంత సప్లై చేస్తే గనక రిజల్ట్ బాగుంటుంది. దీని ఎఫెక్ట్ వలన ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారికి కూడా ప్యాకేజీలు తగ్గిపోయాయి. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఎందుకంటే చాలా మంది అదే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి అప్పుడు వారు శాలరీలు కూడా బేరమాడి తగ్గించి ఇస్తున్నారు ప్యాకేజీలు. అయితే ఇంజనీరింగ్ అయితే చదువుతున్నారు కానీ ఇంజనీర్లు మాత్రం అవ్వలేకపోతున్నారు. చదువులో క్వాలిటీ బాగా తగ్గిపోయింది. బుక్ నాలెడ్జ్ మాత్రం ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ 5% నుండి 10% మాత్రమే ఉంటుంది. కాలేజీలు పెరగడంతో లెక్చరర్ జీవితాలు ఘోరంగా తయారయ్యాయి. వారి జీతభత్యాలు తగ్గిపోయాయి. కాలేజీ యాజమాన్యాలు వారిని అతి తక్కువకు బేరమాడి పెట్టుకుంటున్నాయి. ఎవరు తక్కువకు వస్తారో వారిని స్కిల్ చూడకుండా బేరమాడి తీసుకుంటున్నారు. అంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్లను కూడా తక్కువ శాలరీ ఇచ్చి ఉంచుకుంటున్నారు. అదేమంటే ఇష్టమైతే చేస్తే చెయ్యి, లేదంటే ఇంకో కాలేజ్ చూసుకోమంటున్నారు. కాలేజీ లెక్చరర్ల జీవితాలు కూడా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పెద్ద కాలేజీలో 10% నుండి 20% కాలేజీల్లో మాత్రమే లెక్చరర్స్ ఆనందంగా ఉన్నారు. మిగతా వారంతా కూడా చాలా దారుణంగా ఉన్నారు. బతకలేక బడిపంతులు అనే సామెత ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్లకు బాగా సూట్ అవుతుంది. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ రాజు అనే సినిమా. అది మన ఇంజనీరింగ్ చదివే ఒక విద్యార్థి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది అందులో చూపించడం జరిగింది. ఆ విద్యార్థికి బుక్ నాలెడ్జ్ బాగా ఉంటుంది. అయితే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఏదైనా డౌట్లు అడిగితే అతను ముందు బుక్ లో ఉన్నది చదువు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని చెప్తూ ఉండేవాడు. అదే విధంగా మన ఇంజనీరింగ్ కూడా ప్రస్తుతం అలాగే తయారైంది. బుక్ నాలెడ్జ్ మాత్రం ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ. ఈ దుస్థితి పోయి ఇంజనీరింగ్ కు మంచి స్థితి రావాలి అంటే కాలేజీల సంఖ్య తగ్గించాలి. పరిణామాలు లేని కాలేజీలను తీసి విద్యార్థులకు నాణ్యత ఉన్న కాలేజీలకు షిఫ్ట్ చేయాలి. ఒకవేళ ప్రభుత్వం గనక ఇదే విధంగా మెడిసిన్ సీట్లను కూడా పెంచితే డాక్టర్ వాల్యూ కూడా పడిపోతుంది. అప్పుడు డాక్టర్ కూడా స్టఫ్ లేకుండా తయారై మనుషుల ప్రాణాలకే ముప్పు తీసుకొస్తాడు. మెడికల్ సీట్లనైనా కూడా ఇక మీద పెంచకుండా, అంటే పెంచండి కానీ డిమాండ్ ఎంత ఉందో అంత మాత్రమే పెంచండి, అతిగా పెంచేయకండి. అందుచేత నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడిగేది ఏమిటంటే డిమాండ్ కి తగిన సప్లైను మాత్రమే జనరేట్ చేయండి, కాలేజీలు తగ్గించండి, క్వాలిటీ విద్యను అందించండి, రాబోయే ఇంజనీర్ల యొక్క జీవితాలను కాపాడండి. ప్రతిసారి నేను చెప్పేది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తుంటానంటే ఇలా లైక్ చేయటం వలన, కామెంట్ చేయటం వలన మన వీడియో అనేది మొదటికి ర్యాంక్ అవుతుంది. ఇలా ర్యాంక్ అవటం వలన
ఎక్కువ మంది ఈ వీడియోను చూడగలుగుతారు. అందుచేత మీరు ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదే విధంగా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసి ఈ వీడియోని ఎక్కువ మంది చూసి ప్రభుత్వానికి అందేలాగా చేయండి. ధన్యవాదాలు.